నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1000 కోట్లు ఆఫర్ చేశారంట. ఎత్తుకుంటా ఉన్నా నా 1000 కోట్లు ఎక్కడున్నాయా? పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఏం కారణం? 10000 కోట్లు ఆఫర్ చేసుకుంటే బాగుండేది కదా, వింటానికి కూడా బాగుండేది. నిజంగా 1000 కోట్లు 10000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను? నా మూర్ఖులు ఏం మాట్లాడతారు? డబ్బులతో రాగలరా? మీ గుండెల స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతో 1000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు. నేను చెప్పు చూపించాను ప్యాకేజీని. అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా వేసుకున్న చెప్పులు కాదు. తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులే. చాలా గట్టి దెబ్బ కొడుతుంది, ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుండు వాడితే. మేము డబ్బులకి ఆశపడను, నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు. నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు. నాకు అలాంటి డబ్బు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నాను ఈ రోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజుల్లో. ఈ 5 రోజులు పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరమేమున్నాయి నాకు? డబ్బులు అవసరమేముంది నాకు? నేను సంపాదించుకోలేను డబ్బులా? నేను చూడని సుఖాలా?